షుగర్ వ్యాధితో బాధపడే వారికి శుభవార్త. మధునామ్ పౌడర్ మీ షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. సుమారు 18 రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ని రోజు 2 సార్లు తీసుకుంటే షుగర్ సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది. హోల్సేల్ డీలర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని సంప్రదించండి. మహేష్ బాబు కూతురు సితార ఘట్టమునేని నెట్టింట్లో ఎంత యాక్టివ్గా ఉంటారో అందరికీ తెలిసిందే. నమ్రత సితార ఇద్దరూ కూడా సోషల్ మీడియాలో ఫుల్ సందడి చేస్తూ ఉంటారు. సితార పాప ఎప్పుడు ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటుంది సోషల్ మీడియాలో. తన ఫ్రెండ్స్తో కలిసి చేసే అల్లరికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా షేర్ చేస్తూ ఉంటుంది. అభిమానులకు చాలా ఆనందం కూడా కలిగిస్తూ ఉంటాయి ఇవి. ఇక ట్రిప్స్కి వెళ్ళినప్పుడు, వెకేషన్కి వెళ్ళినప్పుడు ఆ ఫోటోలను అభిమానులకు పంచుకుంటుంది. అయితే ఇప్పుడు సితార పేరు మీద కొన్ని సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు ఉన్నాయట. అవి మోసాలకు పాల్పడుతున్నాయని నమ్రత గమనించారు. అందుకే నమ్రత వెంటనే వాటిని అరికట్టే ప్రయత్నం చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సితార ఘట్టమనేని పేరు మీద ఇతరులు నడుపుతున్న అకౌంట్ల మీద ఫిర్యాదు చేశారు. ఆ అకౌంట్ల నుంచి ట్రేడింగ్ యాడ్స్ ఇలాంటివన్నీ ప్రమోట్ చేస్తున్నారట. ఇలా చేసేవారిని వెంటనే పట్టుకోవాలని కంప్లైంట్ చేశారు నమ్రత. అంతేకాదు ప్రజల్ని కూడా హెచ్చరించారు. అలాంటి వాటిని నమ్మవద్దని, సితార పేరు మీద సితార ఘట్టమనేని ఉన్నది ఒకే ఒక్క అఫీషియల్ అకౌంట్ అని క్లారిటీ ఇచ్చారు. ఇలా తప్పుడు పనులు చేసే వాళ్ళని అస్సలు వదిలిపెట్టొద్దని సోషల్ మీడియాలో చాలామంది కామెంట్ల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఇటీవల చాలామంది సినీ సెలబ్రిటీలు, అలాగే క్రికెటర్స్, సెలబ్రిటీలకు సంబంధించినటువంటి ఫేక్ పేజెస్ని కొందరు నడుపుతూ ఉన్నారు. దాంట్లో కొన్ని రకాల అడ్వర్టైజ్మెంట్స్, అలాగే ట్రేడింగ్కి సంబంధించినటువంటి యాడ్స్ కూడా ఇస్తూ ఉన్నారు. దీనివల్ల వారి అభిమానులు కూడా మోసపోయి వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని వాళ్ళ పిఆర్ టీమ్స్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉన్నాయి. తాజాగా సితార పేరు మీద కూడా ఇలాంటివి సోషల్ మీడియాలో కనిపించడంతో వెంటనే నమ్రత అప్రమత్తమయ్యారు. మహేష్ బాబు కూతురు సితార ఘట్టమునేని నెట్టింట్లో ఎంత యాక్టివ్గా ఉంటారో అందరికీ తెలిసిందే. నమ్రత సితార ఇద్దరూ కూడా సోషల్ మీడియాలో ఫుల్ సందడి చేస్తూ ఉంటారు. సితార పాప ఎప్పుడు ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటుంది సోషల్ మీడియాలో. తన ఫ్రెండ్స్తో కలిసి చేసే అల్లరికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా షేర్ చేస్తూ ఉంటుంది. అభిమానులకు చాలా ఆనందం కూడా కలిగిస్తూ ఉంటాయి ఇవి. ఇక ట్రిప్స్కి వెళ్ళినప్పుడు, వెకేషన్కి వెళ్ళినప్పుడు ఆ ఫోటోలను అభిమానులకు పంచుకుంటుంది. అయితే ఇప్పుడు సితార పేరు మీద కొన్ని సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు ఉన్నాయట. అవి మోసాలకు పాల్పడుతున్నాయని నమ్రత గమనించారు. అందుకే నమ్రత వెంటనే వాటిని అరికట్టే ప్రయత్నం చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సితార ఘట్టమనేని పేరు మీద ఇతరులు నడుపుతున్న అకౌంట్ల మీద ఫిర్యాదు చేశారు. ఆ అకౌంట్ల నుంచి ట్రేడింగ్ యాడ్స్ ఇలాంటివన్నీ ప్రమోట్ చేస్తున్నారట. ఇలా చేసేవారిని వెంటనే పట్టుకోవాలని కంప్లైంట్ చేశారు నమ్రత. అంతేకాదు ప్రజల్ని కూడా హెచ్చరించారు. అలాంటి వాటిని నమ్మవద్దని, సితార పేరు మీద సితార ఘట్టమనేని ఉన్నది ఒకే ఒక్క అఫీషియల్ అకౌంట్ అని క్లారిటీ ఇచ్చారు. ఇలా తప్పుడు పనులు చేసే వాళ్ళని అస్సలు వదిలిపెట్టొద్దని సోషల్ మీడియాలో చాలామంది కామెంట్ల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఇటీవల చాలామంది సినీ సెలబ్రిటీలు, అలాగే క్రికెటర్స్, సెలబ్రిటీలకు సంబంధించినటువంటి ఫేక్ పేజెస్ని కొందరు నడుపుతూ ఉన్నారు. దాంట్లో కొన్ని రకాల అడ్వర్టైజ్మెంట్స్, అలాగే ట్రేడింగ్కి సంబంధించినటువంటి యాడ్స్ కూడా ఇస్తూ ఉన్నారు. దీనివల్ల వారి అభిమానులు కూడా మోసపోయి వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని వాళ్ళ పిఆర్ టీమ్స్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉన్నాయి. తాజాగా సితార పేరు మీద కూడా ఇలాంటివి సోషల్ మీడియాలో కనిపించడంతో వెంటనే నమ్రత అప్రమత్తమయ్యారు.